ఇదిగో నా అభిమన్యుడు నీ శశిరేఖను ఎత్తుకొచ్చేశాను ఇక మీ ఇష్టం ఇద్దరు కలిసి గజకేసరి పా జమానా ఎంత ఫాస్ట్ అయిపోయింది పెళ్లి కాకుండానే హద్దులు దాటి ముద్దులు పెట్టేసుకుంటున్నారు అరే గమాల్ పిల్లలు మాట్లాడుకుంటుంటే దొంగసాటుగా నువ్వు విక్రయం చేస్తున్నావురా తూనీగలు పడుతున్నా బాబా నీకు పుణ్యం ఉంటుంది నాలా మాత్రం కనిపించదు నాకెందుకో భయం వేస్తాను అదేంట్రా నీ ఫేస్ చూసి నువ్వే భయపడుతున్నావు అంత భయంకరంగా ఉందా అయితే నీ ఫేస్ నువ్వే ఉంచేసుకో గజ కేసరి పా అమ్మయ్యా పద షికారు కడదాం షికారుక ఎక్కడికి ఇంకెక్కడికయ్యా మన శ్మశానానికి వద్దురా నా నాన్నగా ఎలా పుట్టావు నాన్న పడ్డవాడిని నాకు తెలుసురా వాళ్ళు నిజంగానే దెయ్యాలు అది ఒరిజినల్ దెయ్యాలు అయితే నన్ను జడిపించమని చూద్దాం ఇదిగో దెయ్యాలకి నువ్వు నేనని భేదం లేదు అందరినీ పీకి తింటాయి ఒరి నా పొట్టి కృష్ణ ఎన్నాళ్ళకి నిజం చెప్పావురా అదిగో కుమ్ముఖము పెళ్లివారు వంటలు వండుతున్నట్టుగా ఉందే నేనున్నాను భయపడకుండారు రండి నువ్వు ఉండాలంటే ఇక్కడే ఉండాలి అక్కడికి వెళితే వాళ్ళు చేసే విశ్వాసాలు చూడలేవురా చచ్చిపోతావు ఓహో సరే నేనే వెళతా వెళ్ళండి వెళ్ళండి అలాగా నువ్వు కూడా రా బాగా ఉడుగుతోంది ఉడుగుతోంది ఎప్పుడు ఈ బీరకాయ కూరినా కనీసం ఈ పెళ్లిలోనైనా చలపతి గాడి తలకూర తిందామంటే నువ్వు ఒప్పుకోవు ఆ చలపతి గారి తలకాయలో ఏముంది ఇదిగో ఆ పక్కన ఉన్న కృష్ణ గారి తలకాయలో అయితే డబ్బు డబ్బు గుంజు గుంజు ఆ పొట్టి బుడంకాయ తల నాది కాదు నాది కాదు నాది మనలో మన కాంట్రవర్సీ తిరిగి గుజ్జు మీ ఆడాడు తిరిగి తెంగి మా మగాళ్ళు వదిలేయండి పదండి పదండి పుర్రె బిర్యానీ తిందాం నాన్న ఎక్కడేం దాచావో ఎవరికంత ఇచ్చావో చెప్పకుండానే పోయావా నాన్న ఏమిటి మీ నాన్న ఇచ్చేది మీ నాన్నకి మేము అందరూ ఇచ్చాం ఆ లిస్ట్ నా దగ్గరనే ఉంది దాన్ని మడిచి అదిగో మీకు కనపడుతుంది ఆర్కెస్ట్రా నీ కోసం అనుకుంటాను ఎల్లు సంగతి చూసుకుంటాను ఎలాభయా నా అమ్మాయికి తండ్రిని పొట్టను పెట్టుకుంటారా మిమ్మల్ని నా పొట్టను పెట్టుకుంటారా పట్టుకో వెళ్ళండి మీరు పదండి రే డింగ్రి ఉండవయ్యా తుప్పులది ఇక్కడ తలకన పడక తస్తుంటే తల అక్కడ ఎందుకుంటారా తల్లేని అథవా ఈ పక్కనే ఉంది చూడు అక్కడ కాదు ఇక్కడ సార్ పెళ్లి కొడుకులకు తెలియకుండా వాళ్ళ టేప్ రికార్డర్ సీక్రెట్ గా తెచ్చేసా వెరీ గుడ్ లేకపోతే డాన్సులతో మా అడవి రావండి భయపెట్టి జ్వరం వచ్చేటట్టు చేస్తారా రే గురి ప్లేన్ నొక్కి ఒకటి నుంచి 10 లెక్క పెట్టేలో బాంబు పేలేటట్టు చేసావా నా గురి తప్పదు చూస్తాగా చూస్తూనే ఉన్నావు రామా నోరు మొయ్యంట్రా మీ ఏడుపు మొఖాలు మారిస్తే ఈ ప్లాన్ అన్నా సక్సెస్ అవుతుంది ఈ ఖాళీ పెట్టే ఒకటి బోడి ముఖానికి ఈ పెట్టిన కూడా నీ పొట్టనే పెట్టుకున్నావా రామా ఈ ప్లాన్ అన్నా కనీసం సక్సెస్ అయితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను కొబ్బరికాయలు 100 వేరుశనక్కాయలు కొనుక్కోడానికి డబ్బులు లేవు ఒరే దరిద్రుడా నీ దరిద్ర పోగుడు ఆపుతావా రోజు రోజుకి నీ దౌర్జన్యం ఎక్కువైపోతుంది రామా నువ్వు కాసేపు మోస్తావా కృష్ణ సార్ అదిగో మ్యూజిక్ స్టార్ట్ అయింది ఇంకా 1 నుంచి 10 లెక్క పెట్టు 1 2 3 4 5 6 7 గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైళ్లు మూవ్ అయినట్టు 1 2 ఓకే 4 5 6 మ్యూజిక్ ఎక్కడి పడుతుందేంటి నీ టేప్ రికార్డ్ రాపరా అవతల పెళ్లి వాళ్ళ మ్యూజిక్ కనపడలేదు లేకపోతే ఏంటి నిన్న నన్ను సోలోగాని చేసి వాళ్ళందరూ గ్రూప్ డాన్సులు చేస్తారా ఈ రోజు ఎలా చేస్తారో నేను చూస్తా ఈ టేప్ రికార్డ్ వాళ్ళదే కొట్టుకొచ్చేసా ఇదే అది అదే నా గురి తప్ప నాకు తెలిసిపోయింది ఏం తెలిసిందిరా ఈ బాంబు పేలుడికి మీ బట్టలు చినిగాయ గాని మీ బాడీలకు ఏమీ కాలేదు ఇది ఇక్కడ వెళితే ఏంటి అక్కడ వెళితే ఏంటి
ఇలాంటి పగ బాంబే అయి ఉంటది. నువ్వేమంటావు కృష్ణ? నేనేమంటాను రామా, అంత డబ్బు తీసుకుని శివరాశిని తీసుకుని రమ్మంటే శివకాశి వని తీసుకొచ్చావు కదా రామా. అది చెప్పటానికే వచ్చాం బాస్. మగ పెళ్లి వాళ్ళు దెయ్యాలు. ఆ పెరట్లో ఉన్న చీపురు కట్టబడరా. దేనికండి? వీళ్ళకి బట్టి దెయ్యాలు వదలగొడతా. తుప్పులు అది వాటిని తీసుకోయ్యా. శవాల మీద శవాలు చేస్తున్నాను. ఈ అడవి రాముడిని చెప్తున్నాను, వాళ్ళు దెయ్యాలు సాక్షిగా దెయ్యాలే. మీకంత అనుమానంగా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు చూడండి రామా. వాళ్ళ కాళ్ళు చూడాల్సిన కర్మ నాకేంటయ్యా? కాదన్నా, దయ్యాల కాళ్ళు ఎందుకు తిరుగుంటాయి కదా. నిజమేనండి, నేను మాయామోహిని నవల్లో చదివాను. ఇదిగో వాళ్ళ కాళ్ళు కనుక వెనక్కి లేకపోయాయంటే మీ అందరి కాళ్ళు వెనక్కి తిరిగేదాకా కొడతా. ఎన్నో దెబ్బలు తిన్నాం, ఇప్పుడు వెనక్కి వెళ్తావా కృష్ణ? అంతే రామా, నిరూపిస్తాం బాస్. అరుగో, మగ పెళ్లి వారి తాలూకు ఆడదయ్యాలు వస్తున్నాయి చూడండి. ఆగండి, మీ కాళ్ళు కడిగి అదృష్టం మాకు ఇవ్వండి. ఎన్న ఇంత పాడాచారా? విడిదింటి నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కోవాలా? మీ కాళ్ళు కడకపోతే మా కాళ్ళు వెనక్కొడతాడు. చెదలు పట్టిన మంచ కోళ్ళలాగా ఉన్నాయి మీ కాళ్ళు, ముందు వాటిని వాష్ చేసుకోండి ఫెనాయిల్తో. ఆగండి ఆగండి, ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సిందే. చెల్లమ్మా, నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చేసాక ఇస్తాంలే. తృప్తిగా ఉంటుంది, ఇవ్వమ్మా. అంతేనంటావా? బాస్ చూడు, నేను చూసా, నువ్వు చూడు కాళ్ళు కదా. ఎలాగోలా ఈ పెళ్లిని చెరగొడదామని చూడకండి. కబడ్దార్ నానా, నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మీకు కావాల్సింది ఆడవాళ్ళ కాళ్ళు వెనక్కుంటమే కదా. నువ్వు వెనక్కి తిరిగమ్మా. ఇప్పుడు చూడండి కాళ్ళు వెనక్కున్నాయో లేదో. ఒకసారి లేస్తారా? డెఫినెట్గా. పెద్దల పూడి తోడికి లోకు అయిపోయామండి. ఈ నాలుగు రోజులు సరదాగా గడిచిపోయింది. అప్పటి వరకు జరిగిన పోటీలన్నింటిలోనూ మీ అబ్బాయి ఎక్కువసార్లు గెలిచాడు కదా. కార్మికాపు, ఈ నాలుగు రోజుల పోటీలో నెగ్గడం గొప్ప కదయ్యా, ఇప్పుడు నేను పెట్టబోయే ఆఖరి పోటీలో నెగ్గాలి. చెప్పండి, అదేమిటో. మా అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడొక్కడ దాక్కుని ఉంటుంది, తను ఎక్కడుందో మీ అబ్బాయి వెతికి పట్టుకోవాలి. అయితే ఓడిపోయాను ఒప్పుకోండి. ఓడిపోవటం మా ఇంట వంటలేదు. ఏంటి ఆ పందానికి ఒప్పుకోరా పిచ్చి సన్నాసి? ఓరి మ్యానలెస్ బ్రూటు, ఇలాంటి బ్రూటు సెంటు దానికి నేను గిఫ్ట్ గా ఇచ్చాను, అది ఇప్పుడు ఇలా కొట్టుకుంటుంది. ఆ వాసన చూస్తూ దాని వెనకాలే వెళ్లావంటే ఈజీగా పట్టుకోవచ్చు. కోసిన బామ్మ, నువ్వు బామ్మవి కాదే బాంబువి చెప్పలేదు. మావగారు, మీ అమ్మాయిని సప్త సముద్రాలు అవతల మర్రి చెట్టు త్వరలో దచ్చినా నేను కనిపెడతాను. వెరీ గుడ్, అమ్మాయి నువ్వు మన మంచం పరువు నిలబెట్టాలి. చిలకల్లాగా ఎగిరిపో.